రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. సో ఇలాంటివి చాలా వరకు కాంట్రవర్సల్ అవుతూ ఉంటాయి. బట్ నా అన్వేషణ గారికి మీకు ఏంటండి, ఎప్పుడు చూసినా అంటే వార్ అవుతూనే ఉండేది? నా వైపు నుంచి అయితే వార్ స్టార్ట్ చేయలేదండి. మరి ఆయన ఏవేవో చెప్పారు, అవన్నీ ఎన్ని నిజాలో చూడాలి. నేను 186 దేశాలు తిరగలేదు, ఆయన దగ్గర ప్రూఫ్ ఉందని ఘంటాపదంగా ఆయన చెప్పాడు. నేను ఇంకా ఎదురు చూస్తున్నా ఆ ప్రూఫ్ కోసం. కానీ ఆయన 186 కాదండి, ఇప్పుడు 193 అయిపోయింది. మరి ఆ ప్రూఫ్ ఏంటో నాకు చాలా ఆతృతగా ఉంది తెలుసుకోవాలని. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని 100 కాదు వేలాది వీడియోలు ఇటు తిరగలేదు ఇటు తిరగలేదు అని కాన్ఫిడెంట్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను నిజంగా తిరగకపోతే అది నాకే తెలుస్తుంది, మీకు ఎలా తెలుస్తుంది, మీరేం ప్రూఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు అందుకే ముందు సర్టిఫికేషన్ అవి అవసరం లేదనుకున్నా, కానీ చెప్పే కదా నీళ్లు ఫార్మేషన్లా కొంతమందికి ఇంకా డౌట్లు ఉంటాయి. అందుకని ఒక వరల్డ్ ఆర్గనైజేషన్ ఉంది నోమాడ్ మ్యాని అని, ఇంచుమించుగా 400 మంది అన్ని దేశాలు తిరిగిన మనుషులు కేవలం 400 మంది, 650 కోట్లలో కేవలం 400 మంది. వీళ్ళు మన మెథాడికల్గా కంట్రీ పేరు చెప్పి ఎక్కడ ఉన్నావా లేదా, వాళ్ళు ఇప్పుడు నాకు మీరు చెప్పారనుకోండి, ఏదో దేశం వెళ్ళారండి, మీతో 10 మాటలు మాట్లాడితే నేను కనిపెట్టే సెల్లరా లేదా అని. సో ఆ విధంగా వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫికేట్ మనకి ఎప్పుడు 195 అయిపోతుందో వెంటనే వచ్చేస్తుంది. సో ఎవరికైతే నమ్మకం లేదో, ఎవరైతే ఈ కథను కరెక్ట్ అనుకొని సంవత్సరంగా పాటు పడ్డారో వాళ్ళందరికీ అట్లీస్ట్ రియలైజేషన్ వస్తుంది కదా. అదేమీ ఒక రివెంజ్ స్టెప్ ఏం కాదు, కాకపోతే అట్లీస్ట్ అయ్యో మేము ఇలా అనుకున్నామా, వాళ్ళు ఒక సెకండ్ అంటే నా మీద 10 గంటలు ఏడ్చినప్పుడు, 10 గంటలు నా మీద చేసినప్పుడు జస్ట్ ఒక్క సెకండ్ రియలైజ్ అయ్యి అలా చేసి ఉండకూడదే, తప్పు చేసాం అని ఒక రియలైజేషన్ వస్తే మోర్ దెన్ హ్యాపీ అంతేనా. సూపర్. 2020లో స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్? 2020 ఆగస్ట్ ఆగస్ట్లో. బట్ 2020లో స్టార్ట్ చేసిన తర్వాత మీకంటే వ్లాగ్స్ చేయాలి, మనం ఇవన్నీ కూడా చూపించాలి అన్న థాట్ ఎలా వచ్చింది అంటే, అసలు నిజం చెప్పేసానండి, యూట్యూబ్ ఎప్పటి ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, దాంతోనే కొంచెం ట్రాక్షన్ మొదలైంది వేరే వాళ్ళకి తెలియాలి అని. సో నేను ఒకసారి 2017 or 2018 వచ్చినప్పుడు ముంబైలో ఒక ఆయన కలిశాను. ఏదో మాటలు వస్తే నేను ఇలా నేను వరల్డ్ ట్రావెల్ అంటే ఇతను డ్రూ ప్రిన్స్కి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన వ్లాగ్స్ చూసేవా అన్నాడు. యూట్యూబ్ అంత ఫాలో అయ్యేవాడిని కాదు, అంటే మనం జాబ్తో బిజీ, ట్రావెల్తో బిజీ, సెపరేట్గా యూట్యూబ్ చూడాలి, సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం, టైం ఉండేది కాదు. సరే అని చూస్తే ఆయన వరల్డ్ ఫేమస్ ట్రావెలరు, అన్ని దేశాలు ఇలా 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 వచ్చేస్తుంటాడు. ఆ వావ్ అనుకున్నా. చూస్తే ఆయన నెంబర్ ఎంతో ఉంది, ఆ నెంబర్కి +10 నాది అప్పటికే, అంటే కంట్రీస్. అప్పుడు అనిపించింది అయ్యో మనం ఎవరికి తెలియదు ఇంత దేశం తిరిగాం, తర్వాత వరల్డ్ ఫేమస్ ట్రావెలర్స్ అందరూ తెల్లోళ్ళు, మీరు చూసారనుకోండి మెజారిటీ. అంటే నా పాస్పోర్ట్ ఇప్పుడు వేరేదైనా అన్ని విధాలా భారతీయుడిని కదా, నా ఓసీఐ కార్డు మీ తర్వాత అందరికీ చూపించాలి. దాని మీద క్లియర్గా గవర్నమెంట్ ఇచ్చింది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అది గవర్నమెంట్ డిసైడ్ చేసింది, నేను డిసైడ్ చేయలేదు. సో భారతీయ సంతతి ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి సో అనిపించింది సరే స్టార్ట్ చేద్దామని. సో నేను పాకిస్తాన్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేశాను 2019. 4 ఇయర్స్ అయ్యిందండి. 4 ఇయర్స్ అయితే ఎక్కడో దగ్గర పాకిస్తాన్ ఏం దొరుకుతాయి, టీ దొరుకుతుంది మళ్ళానే అంతేనా నాకు తెలిసి. నాకైతే అవి దొరికితే కానీ మనకి రోడ్డు మీద అమ్మరు కదా, ఆ రోడ్డు మీద గన్స్ అమ్ముతారు. ఆ వ్లాగ్ కూడా చేశాను, అందరు చూసారు, చూసారా అమ్మరే గన్స్ అందుకే అక్కడ ఉండి ఏమైనా తీసుకురావాలి, చిన్న సైజ్ ఏమైనా తీసుకురావాలి. సో ఏం చెప్తున్నా, అప్పుడు ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ యూట్యూబ్ ఎలా చేయాలి ఏం చేయాలి తెలియదు కదా, ఫస్ట్ వీడియోయే 100K దాటేసింది ఫస్ట్ వీడియో, ఎందుకంటే ఇండియా నేను పాకిస్తాన్ అని. రెండో వీడియో 500,000 దాటేసింది, అది చూస్తే అది ఫార్వర్డ్ చేసేది పాకిస్తానీ ఆర్మీ, అంటే ఒక ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాకిస్తాన్, అన్ని మనం బ్యూటిఫుల్గా మనం మంచి ఎక్స్పీరియన్స్ చూపిస్తే ఆబ్వియస్గా షేర్ చేస్తారు కదా, చూడండి మన ఎనిమిది దేశం శత్రుదేశం నుంచి వచ్చి అని. అది 500,000 or 600,000 దాటింది. కానీ అప్పుడు యూట్యూబ్ ఎలా చేయాలో తెలియక నేను మళ్ళీ 4 వారాలకోసారి 5 వారాలకోసారి పెట్టేవాడిని. అల్గోరిథం అప్పుడు అర్థం కాదు కదా, అయినా కూడా మొత్తం నేను యూట్యూబ్లో చేసిన వీడియోలు 5, 6, 7, 10 ఉంటాయి, కానీ 68,000 సబ్స్క్రైబర్లు ఉన్నదానికి. అప్పుడు తెలియలేదు, ఒకసారి ఆ ట్రాక్షన్ పోయాక మళ్ళీ పెడితే వెళ్ళలేదు, అంటే కంటిన్యూటీ లేక. అప్పుడు ఐడియా వచ్చింది, సరే అలాగా తెలుగు వాళ్ళం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం, సో ఫస్ట్ మన రూట్స్కే కనెక్ట్ అయిపోతే తెలుగు బాగా మాట్లాడగలం, అంటే వంకర తెక్కరగా రాదు, మామూలుగానే లోకల్లా మాట్లాడేసాం కదా, సో అందుకని తెలుగులో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తే ఆగస్ట్ 2020 స్టార్ట్ చేశాను. ఇనీషియల్గా ఏం చేశానంటే నాకు ఐడియా వచ్చిందంటే మనం తిరిగాం మనకు తెలుసు, మన ఛానల్ వెళ్ళాలంటే ఏంటి, ఫెలో ట్రావెలర్స్ ఉంటారు వాళ్ళతో లైవ్ పెట్టామనుకోండి, వాళ్ళ సమ్మతితోనే, అంటే నేనేం ఫోర్స్ చేయలేదు,
ఇలా నేను ఇంత తిరిగాను మీకు ఇంట్రెస్ట్ ఉందా అని. వాళ్ళు ఎస్ అన్నారు. వాళ్ళ ఆడియన్స్కి తెలుస్తుంది కదా. ఆ విధంగా జనరల్ స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్. వితిన్ 4 మంత్స్ 100K సబ్స్క్రైబర్స్ ఆ సిల్వర్ బటన్ మీద వచ్చేసింది. సో ఆ తర్వాత బాగా ర్యాపిడ్గా 1 ఇయర్ అండ్ 8 మంత్స్లో 612,000 సబ్స్క్రైబర్లు. హర్ష సాయి అని చాలా ఫేమస్ యూట్యూబర్ ఉంటారు. ఎవరు ఆయన కలలేదు. ఎంతో మీడియా ట్రై చేశారు, టీవీ స్టూడియో ట్రై చేశారు, కానీ ఒక నేను ఒక చిన్న వీడియో చేసి అందులో హర్ష సాయి వీలైతే కలండి అంటే ఆయనే నాకు మెసేజ్ చేసి ఐ మెట్ హిమ్. సో ప్రాబబ్లీ మీరు చూస్తే ఆయన హిస్టరీలో ఫస్ట్ ఆయన ఫుల్ ఫ్లెజ్డ్ ఇచ్చింది. అంటే ఆయన ఇంప్రెస్ అయ్యాడు కాబట్టి ఇచ్చాడు కదా. ఏదో నేను పిలిచేసాను 6 లక్షలు వచ్చారని 6 మిలియన్ వచ్చాడు. సో ఇలా అయిపోయేసరికి సడన్గా ఎందుకు వచ్చిందో కాంట్రవర్సీ నాకే అర్థం కాలే. 1 ఇయర్ 8 మంత్స్ తర్వాత ఎవరో మొదలెట్టారు 186 దేశాలు ఇటు తిరగలేదు అదర్ ప్రూఫ్ ఉంది అని అర్థం కాలే. సో కొన్నాళ్ళకి ఒకరోజు 10 గంటలు లైవ్ సెషన్ చేసి ప్రతి స్టాంప్ చూపించాను. స్టాంపులు ఏవైతే లేవో ఒక పాస్పోర్టు ఇండియా పాస్పోర్ట్ సరెండర్ చేసేయాల్సి వచ్చింది, అది సరెండర్ చేసేసి ఒక పాస్పోర్ట్ పోయింది, ఆ రెండు అవి ఫోటో జియో ట్యాగింగ్ ఉంటుంది యూట్యూబ్ ఐఫోన్లో అవి చూపించాను. చూపిస్తే దానికి ఏ మొదలెట్టారు, ఈ పాస్పోర్ట్ స్టాంప్ నువ్వు చూపించావు నీదే పాస్పోర్ట్ అని కాంట్రవర్సీ చేయడానికి ఏముందండి, నా పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ ఎందుకు చూపిస్తాను, ఎలా చూపిస్తాను చెప్పండి, మీ ఆధార్ కార్డు మీరు చూపిస్తారా పబ్లిక్గా. సో ఇలా మొదలెట్టారు. చాలామందికి ఆ స్టోరీ నచ్చింది. నచ్చడంతో ఇంకా ఎన్ని ఛానల్స్ వచ్చాయో తెలియదు, పొద్దున్నేస్తే అక్కడ ఎక్కడ ఎక్కడ చూసినా నేనే, అంటే గుడ్ కాదు బ్యాడ్. సో ఆ విధంగా బాగా రక్తి చెందింది, రక్తి కలిగించారు. ఎందుకు కలిగించారో దేవుడికి తెలియాలి, సమ్డే విల్ గెట్ అన్ ఆన్సర్. సో మొత్తానికి 180 నేను తిరగకపోతే భయపడిపోవాలి. వాళ్ళ ఇంటెన్షన్ నాకు ఏమనిపించింది అంటే ఇది యూట్యూబ్లో కనబడకూడదు, ఏదో ఒక పొలిటికల్ వార్లా పొలిటికల్ పార్టీస్ కొట్టుకుంటే చూడండి ఆ విధంగా. అప్పుడు మరి కొంచెం ఇమోషనల్ అవుతాం, ఎందుకంటే ఏది లేనిది ఇంత మట్టి మన మీద వేసి ఒక మెథాడికల్గా ఇలా సప్రెస్ చేసి పొద్దున్న లేస్తే వీడియో నెగిటివ్ వీడియో, ఆ వీడియో మనం తుమ్మితే ఎందుకు తుమ్మాడు, ఏదో వీడియోలో సిగరెట్ తాగామనుకోండి, వీడియోలో సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అది వస్తుందని అలా ఇలా ట్రోలింగ్ వీడియోలు అన్నీ వచ్చేసాయి. వచ్చేసినా కూడా ఇక్కడ మన సైట్ గోలు మారలే, ట్రోల్ జరుగుతున్నా కూడా లైఫ్ స్టైల్ కంటిన్యూస్ ద సేమ్. యూట్యూబ్లో వ్యూస్ మిలియన్స్ వచ్చేవి, ఇప్పుడు 100 కేసు వస్తాయి లేదా 50 కేసు వస్తాయి, కానీ లైఫ్ స్టైల్ ఏం మారుతుంది, వైఫ్ ఫ్యామిలీ సపోర్ట్ అలానే ఉంది, ట్రావెల్ అలానే కంటిన్యూ చేసింది, నా ఉద్యోగం అలానే ఉంది, అంటే నేను వదిలేసిందాక. సో ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, కాకపోతే మెంటల్ ప్రెషర్ ఉండేది. కొన్నాళ్ళకి అలవాటు అయిపోయి మెంటల్ ప్రెషర్ వాజ్ నాట్ మెంటల్ ప్రెషర్ ఎనీమోర్. సో లైఫ్ ఇస్ నార్మల్. సూపర్. అది నచ్చింది. బేసిక్గా ఫినాన్షియల్ మీద ఎవరైనా దెబ్బ కొడితే మనం సంపాదించుకుంటాం, అదే మానసికంగా మన మెంటల్గా దెబ్బ కొడితే మనిషి ఎదగడానికి టైం పడుతుంది, టైం పడుతుంది, కొంతమంది ఎదగకపోవచ్చు. అదే నాకు అదే అనిపించింది, అది బాగా విప్పనైపోయింది జనాలకి. నాకు ఏమనిపిస్తుంది అంటే నా సిచ్యువేషన్లో నేను కాబట్టి ఫైనాన్షియలీ బికాస్ ఐమ్ స్టేబుల్, అమెరికాలో ఉంటున్నా, ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ కాబట్టి మేము తట్టుకోగలిగాం. అదే నా సిచ్యువేషన్లో వేరే వాళ్ళు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడిన ఆయన వ్యక్తి ఉండుంటే ఎలా తట్టుకునేవాడు, అంటే ఎంత గౌరవం అంటే గుడ్డమే చేసుకొని ఎవరెవరైతే ఇచ్చేసారో వాళ్ళే ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మేము చేసింది కరెక్ట్. వచ్చేసి పొద్దున్న లెగిస్తే చాలు బూత్లు, అంటే మన ట్రావెల్ గురించి ఏదో సినిమా రివ్యూ ఇచ్చాం అనుకోండి, నేను సినిమా రివ్యూ ఇచ్చాను నీకు నచ్చలేదు, థంబ్నెయిల్ మీద క్లియర్గా సినిమా రివ్యూ అని ఉంది, ఎందుకు క్లిక్ చేయాలి, ఎందుకు రావాలి, క్లిక్ చేయడం ఎందుకు, చూడడం ఎందుకు, ఆడడం ఎందుకు, నువ్వు ట్రావెలరా, ఆఫ్ కోర్స్ నేను ట్రావెలర్, నన్ను మించిన ట్రావెలర్ మీరు ఎవరైనా చూపించండి, మీకు ఇలా మీ సుమన్ టీవీకి సాష్టాంగ దండప్రణామం చేసి ఒప్పుకుంటూ ఉంటారు. నాకన్నా ఎక్కువ తిరిగిన వాళ్ళు కానీ, నాకన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో తిరిగిన వాళ్ళు కానీ, పొన్నాళ్ళ ఎవరినైనా మీరు తీసుకొచ్చి ట్రావెల్ నాలెడ్జ్ డిస్కస్ చేయండి. ఎనీ ట్రావెలర్ డజంట్ మ్యాటర్, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, అమెరికన్, యూరోపియన్, తీసుకొచ్చి ఎక్స్టెంపోర్ ఏదో కంట్రీ మీరు చూసి మా అడగండి, చెప్పలేకపోతే నేను ట్రావెలర్ కాదండి. ఒక విషయం ఏంటంటే ట్రావెలర్కి వ్లాగర్కి తేడా. ట్రావెలర్ అనేవాడు డబ్బులు ఉన్నా లేకపోయినా ప్యాషన్ ఉంటే తిరుగుతామని, కానీ నేను తిరిగిన ప్రతిదీ మీకు చూపించాలని లేదు కదా, కానీ వ్లాగర్ అంటారు. సో నేను ట్రావెలర్ వ్లాగర్ కాదు, నేను బాగా చూపించకపోవచ్చు ఎందుకంటే నేను అనుభూతి చెందుతున్నా ఆ ట్రావెల్కి, నా ఎక్స్పీరియన్సెస్ నాకు నచ్చినట్టు నేను షేర్ చేసుకుంటున్నా. నా మిషన్ ఏంటి, సినిమా తీయడం కాదు కదా, నేను వెళ్ళి మీకు చూపించాలి మీకు నచ్చినట్టు అని కాదు. సో ఎవరైతే నా దీంతో కనెక్ట్ అవ్వగలిగారో అందరూ కనెక్ట్ అవ్వగలిగారు, అంటే ఎవరో పోక్ చేసిన వరకు. సో లేకపోతే 612,000 గాల్లో చూస్తారు, ఎంసీఎం లేకుండా ఏది చేయకుండా ఒకే ఒక నెల సిఎంఎస్ అని ఉంటుందండి, ట్యాగ్స్ ట్రై చేస్తారు, ఒకే ఒక నెల ట్రై చేశాను, ట్యాగ్స్ కూడా చేయలేదు, ఓన్లీ థంబ్నెయిల్స్ చేయించేవాడిని, ఎందుకంటే టైం పడుతుంది, అంత టైం లేక థంబ్నెయిల్స్ ఒకటే,
ఆర్గానిక్గా 6,12,000 మంది వచ్చారు 1 ఇయర్ 8 మంత్స్లో. ఈ కాంట్రవర్సీ చేసిన వాళ్ళందరూ ఎవరెవరైతే నేను తిరగలేదని ఎప్పటికీ అపోహ పడుతున్నారు. ఆ సర్టిఫికేట్ వచ్చేసాక ఇప్పుడు మీ ముందరే 60 దేశాలు స్టాంపులు పెట్టాను. ఓకే, అవి లాస్ట్ 4-5 ఏళ్ళలోనే. ఓకేనా? సో ఆన్సర్ వాళ్ళకే వస్తుంది. నేను అదే చెప్తున్నాను కదా, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్. ఎవరెవరైతే ఘోరాతి ఘోరంగా కాంట్రవర్సీ చేశారో ఒక్క సెకండ్ వాళ్ళు మనసులో అనుకుంటే అయ్యో అనవసరంగా చేశాం కదా, అలా నన్ను అనుకుంది కాదు కదా అంటే దట్స్ మై పీస్. సూపర్.